దేశంలో సుమారు 43 కోట్ల మంది అసంగటిత సంఘటిత రంగాల్లో పని చేస్తున్నారని ఆయా రంగాల్లో పని చేసే కష్టజీవులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైందని అనంతపురం జిల్లా రాయదుర్గం సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున ప్రభుత్వాల పనితీరును విమర్శించారు. ఈ మేరకు రాయదుర్గం పట్టణ సమీపంలోని శివారు ప్రాంతంలో గల భవన నిర్మాణ కార్మికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. उपाधि पन गवर्नमेंट ఇంట్లో జరిగేది కూడా కష్టం. గవర్నమెంట్ ఏమన్నా మీకు ఏమన్నా ఇచ్చిందా? ఏమీ ఇస్తది. కూలి పని చేసుకునే వాళ్ళకి ఏమీ లేదు. ఇంకోటి హోటల్ కూడా రోజు 137 కోట్ల మంది జనాభా మళ్ళీ ఉంటే ఈరోజు సంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఇలా చేతి వృత్తిదారులు అందరూ కూడా దాదాపు 47 కోట్ల మంది ఈరోజు మామూలు పేద ప్రజలు ఉన్నారు. అంటే ఈ పేద ప్రజలు రోజు వాళ్ళ చేతిరో వృత్తులు పని చేసి జీవనం సాగించే విధానం మళ్ళీ దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఈ కరోనా మహమ్మారి వచ్చి మళ్ళీ వాళ్ళకి ఉపాధి పనులు లేక ప్రభుత్వం వాళ్ళకి వేది వెసులుబాటు కల్పించలేక ఈరోజు లోన్లు లేక మళ్ళీ చాలా ఇబ్బంది పడుతూ ఉంది. పనులు దొరకడం చాలా ఇబ్బంది. వాళ్ళకి ఇసుక కొరత కూడా ఏర్పడింది. వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళ బాధ చూస్తుంటే వర్ణాతీతము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వీళ్ళని గుర్తించాలా. వాళ్ళ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలా. ఇంతకు ముందు ఏమైనా రుణాలు ఉంటే కూడా ఆ రుణాలను కూడా పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఈ కరోనా విపత్తులు కూడా వీళ్ళకి ప్రభుత్వం కనీసం స్టోర్లో ఒక 50 కేజీలు బియ్యం కానీ లేకుంటే నెలకు 10,000 రూపాయలు డబ్బులు కానీ అటు కేంద్ర ప్రభుత్వం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఈరోజు వీళ్ళ బ్రతుకులు చిత్తలవృతం అయిపోయినాయి. కాబట్టి వీళ్ళని ఆదుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలా. ఎస్టీ బీసీ లోన్లు లేవు. ఎస్సీ ఎస్టీ లోన్లు లేవు. కనీసం ఆ లోన్లు అయినా వస్తే ఏదైనా ఇస్తాయని వీళ్ళకి ఏదైనా వెసులుబాటు దొరుకుతుందని ఏమాత్రం ప్రభుత్వం వీళ్ళకి సహాయ సహకారాలు అందించకపోగా ఈరోజు ఇసుక కొరత కూడా చాలా భయంకరమైన పరిస్థితి. వాళ్ళకి వాళ్ళకి కూలీ లేదు. ఉపాధి పనులు నామమాత్రంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి, చేనేత కార్మికులు అయితేనేమి, మళ్ళీ రజకులు అయితేనేమి, మంగలి మళ్ళీ కుమ్మరి దుమ్మరి వీళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళ జీవనం అంతా నిర్వీర్యమైపోయింది. ప్రభుత్వం చిన్నపాటి పరిశ్రమలు కూడా మూతపడిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి రాబోయే రోజుల్లో మళ్ళీ పూర్తిగా ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయి కానీ అమల్లో అయితే లేవు. ఆ పథకాలు అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భవన నిర్మాణ కార్మికులకి వెల్ఫేర్ బోర్డు నుంచి ఈరోజు పథకాలు ఇస్తామంటున్నారు. ఆ పథకాలన్నీ 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి ప్రభుత్వం ద్వారా వచ్చిన దాకా లేవు. ప్రభుత్వం ఇచ్చే వాళ్ళ గుర్తింపు కార్డులు కూడా ఈరోజు కార్యాలయాలు ఇవ్వలేకపోతున్నారు కార్మిక శాఖలు. కారణం ఏమిటంటే నిధులు లేవని చెప్తున్నారు. మళ్ళీ కార్మిక సంఘంలో గతంలో ఎన్నో వేల కోట్ల దాదాపు 1100 కోట్లు నిధులు ఉండేవి. ఆ నిధులు మళ్ళీ ఎక్కడ దాలు గాలి మళ్ళీ అయితే అర్థం కావడం లేదు. కానీ ఈరోజు పేదల భక్తులు అయితే చిత్తుల బదులు వాళ్ళు వీధిన పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వీళ్ళకి ఇప్పటికైనా గుర్తించి భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి, చేనేత కార్మికులు అయితేనేమి, ప్రభుత్వం అన్ని రకాలుగా కల్పిస్తామని చెప్తా ఉంది కానీ అమలు లేదు. కాబట్టి పూర్తిగా వీళ్ళకి అమలు చేయాలా. ఎస్సీ ఎస్టీ బీసీ లోన్లు కూడా ఇవ్వాలా. మళ్ళీ ఈ కార్మికులు కూడా కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి లోన్లు ఇచ్చి మళ్ళీ గతంలో ఏదైనా వీళ్ళు బకాయిలు ఉంటే వాటిని కూడా పూర్తిగా రుణమాఫీ